జీవమను కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులకు శుభములు విశ్వాస మూలముగా అంతకంతకు కలుగు విశ్వాసము దేవుని నామం నాకు మయమ కలుగును గాక హలూయ నా ప్రియమైనటువంటి సహోదరులారా నా ప్రియమైనటువంటి సహోదరిలారా ఈ కార్యక్రమాలను చూస్తున్నటువంటి నా ప్రియమైనటువంటి స్నేహితులారా ఆత్మీయ జీవము అను ఈ యొక్క టీవీ ప్రోగ్రాం ద్వారా మీరు వర్తమానములను విని ఆత్మలో మేలు పొందుతున్నారని ఆత్మ రక్షింపబడుచున్నటువంటి స్థితిలో క్రీస్తు వైపునకు సాగిపోతున్నారని మీరు ఫోన్ చేసి తెలియచేసినప్పుడు మేము దేవునికి వందనాలు మేము తెలియచేస్తుంటాం ఆయనను స్థుతిస్తూ ఉంటాం కాబట్టి మీ ప్రార్థనలలో నన్ను ఈ పరిచర్యను నా కుటుంబాన్ని మీరు ఎత్తి పట్టుకోవాలని మనవి చేస్తుంటున్నాను మీ చేతనైతే మరి ఈ ప్రోగ్రాం కొరకు మీ వంతు సహాయం ఎంతైనానూ సరే మీరు దేవుడు మిమ్మల్ని దీవించి ఆస్వాదించినట్లుగా మరి పరిచర్లో పాలిభాగస్తులు కావాలని మిమ్మల్ని నేను మనవి చేస్తుంటున్నాను మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తూనే ఉన్నాము మరి దేవుడు ఎన్నో అద్భుతమైనటువంటి కార్యములు ఈ పర్చర్య ద్వారా జరిగిస్తున్నాడు వాటన్నిటినీ నేను టీవీలో చూపించడము దేవుడు నాకు ఇచ్చినటువంటి తలంపు కాదు అయితే అనేక విధములుగా ప్రార్థనలకు జవాబిచ్చి ప్రార్థించిన వారి జీవితంలో దేవుడు అద్భుత కార్యములు జరిగిస్తున్నాడు మేము బైబిల్ స్టడీలో మీ అందరి కొరకు ప్రార్థన చేస్తాం ప్రతి వారము ఒక స్థలంలో బైబిల్ స్టడీ జరుగుతుంది అక్కడ కేవలము బైబిల్లో ఉన్నటువంటి సత్యముల గురించి మేము మేము చదువుతూ ఉంటాం అదేవిధంగా నెలకు ఒకసారి జరిగేటటువంటి ఫాస్టింగ్ ప్రేయర్లో కూడా మీ అందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాం నాలో ఏమీ లేదు దేవుడే మీ జీవితంలో కార్యం చేస్తూ మీరు నమ్మిన యేసు క్రీస్తు ప్రభు మీకు సహాయం చేసి మీ విశ్వాసములకు ఫలములను ఇస్తున్నాడని దేవునికి వందనాలు తెలియచేస్తుంటున్నాను ఈ దినమున వర్తమానము మూలముగా కలుగు విశ్వాసము స్నేహితులారా ఈ లోకములో మానవునికి అనేక రకములైనటువంటి రోగములు వ్యాధులు రుగ్మతలు కలిగి శారీరకంగాను మానసికంగానూ కృంగిపోవచ్చు రోగముల చేత వ్యాధుల చేత పీడింపబడుతూ ఉంటుంది శరీరం ఏసు క్రీస్తు ప్రభు ఇలాంటి వారిని స్వస్థపరిచినప్పుడు రోగములో నుంచి స్వస్థత వ్యాధి నుంచి స్వస్థత దయ్యముల నుంచి విడదల అనే సత్యమును మనం బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉంటాం కానీ ఒక లక్షణము శరీరములో ఒక లక్షణమును కలిగినటువంటి దానిని మాత్రము అపవిత్రత అని బైబిల్ గ్రంథము సెలవిస్తున్నది ఆ అపవిత్రత దేని గురించి తెలియజేయబడి ఉన్నదంటే కుష్టు లెస్సి లెప్రసి ఎవరికైతే సోకుతుందో వారు అపవిత్రులు అని బైబిల్ గ్రంథము తెలియజేస్తున్నది ఆ కుష్టు లేకపోతే లెప్రసి నుంచి స్వస్థత కలిగిన వారికి స్వస్థత అని చెప్పడం లేదు కానీ వారికి క్లెన్సింగ్ అనగా శుద్ధీకరణ జరిగింది అని బైబిల్ గ్రంథము తెలియచేస్తున్నది నీవు శుద్ధుడవు కమ్ము అని యేసుక్రీస్తు ప్రభు ఆ కుష్టు కలిగినటువంటి వారితో మాట్లాడినట్లుగా మనం చూస్తూ ఉంటాం ఈ కుష్టు ఈ లెప్రసీ ఎవరికైతే సోకుతూ ఉన్నదో అది అంత త్వరగా శరీరంలో నుంచి బయటపడదంట దోస్ ఆర్ అఫ్లిక్టెడ్ విత్ లెప్రసీ ద ఇంక్యుబేషన్ పీరియడ్ విల్ బి ఫ్రమ్ ఫైవ్ టు ట్వంటీ ఇయర్స్ సేస్ మెడికల్ సైన్స్ ఐదు సంవత్సరముల నుంచి ఇరవై సంవత్సరాల వరకు టైం తీసుకుంటుందంట బయటపడడానికి అంటే ఆ లక్షణములు ఒక మనిషిలోనికి ప్రవేశించిన తర్వాత శరీరములో ఇన్క్యుబేషన్ పీరియడ్ అని అంటే లోపలవి ఆ లోపల ఉన్నటువంటి వాటి అన్నిటినీ తినివేస్తూ ఉంటాయి శరీరం అవయములన్నిటినీ తినివేస్తూ కళ్ళు కూడా సరిగా కనబడిన స్థితిలో లోపలంతా కూడా అవి తినివేస్తూ ఉంటాయన్నమాట ఆ కుష్టు సోకినటువంటి వారికి ఆ తర్వాత ఆ లక్షణాలు బయటపడినప్పుడు ఈ చేతులన్నీ కూడా ఇలా కరిగిపోవడము కాళ్ళ వ్రేళ్ళు చేతుల వ్రేళ్ళు ముక్కు నొసులు అంతా కూడా మారిపోతూ ఉంటుంది అది కుష్టు రోగము వారి యొక్క పరిస్థితి అన్నమాట లోపల శరీరము లోపల శరీరము బయట ఉన్నటువంటి అవయవాలన్నీ తిని ఆ రసి కారుతూ ఉంటుందన్నమాట ఆర్ ఈడ్ అవుట్ అండ్ ఊజింగ్ అండ్ అన్బేరబుల్ స్మెల్ వారి శరీరములో నుంచి గాయం ఆ యొక్క వ్యాధి ఉన్నటువంటి స్థలము లోపల అదంతా కారుతూ ఉంటే ఎంతో వాసన భరించలేనటువంటిది నీకెలా తెలుసు బ్రదర్ వాసన ఉంటుందని మీరు అడగచ్చు నేను ఈ యొక్క కుష్టు కలిగిన వారి గృహములలోనికి వెళ్ళి నేను వారి కొరకు వాక్యము చెప్పి ప్రార్థన చేసినటువంటి వాణ్ణి దేవుని నామం నాకు మాయమ కలుగును గాక ఫోటోలు తీసి మీకు టీవీలో చూపిస్తే ఓ బ్రదర్ ఏం సేవ చేస్తున్నాడని మీరు అనుకోవచ్చు కానీ నేను చూపించను మనము చేస్తున్నటువంటి పని పరలోకమందున్న దేవుడు చూస్తూ ఉన్నాడు ఆయన ఆజ్ఞను బట్టి మనము చేయాలి కాబట్టి ఆ యొక్క గృహములోనికి వెళ్ళినప్పుడు ఒక్క క్షణము కూడా మనము ఊపిరి పీల్చుకోలేము అలాంటి దుర్వాసన భయంకరంగా ఉంటుంది అలాంటి గృహములలో వారు జీవిస్తూ ఉంటారు కానీ ఆ స్థలములోనికి వెళ్ళినప్పుడు దేవుని యొక్క ఆత్మ మనలో కుమరించబడినందున మనము ఎంతో కంపాషన్ అనగా ఎంతో ప్రేమ జాలి దయను కనబరుస్తాం వారి ఎడల అలాంటి ప్రేమ వారి ఎడల మనము చూపించగలుగుతాము కేవలము పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయము వలననే కాబట్టి ఈ యొక్క కుష్టు అనేటటువంటి లక్షణములను గురించి బైబిల్ గ్రంథంలో ఏమని తెలియజేస్తున్నది కాండము పదమూడవ అధ్యాయము నలభై ఐదు నలభై ఆరు వచనాలలో బైబిల్ గ్రంథములో ఈ సత్యములను మనం చూస్తాం లెవిటికస్ చాప్టర్ థర్టీన్ వి ఫార్టీ ఫైవ్ అండ్ ఫార్టీ సిక్స్ వి విల్ సి వాట్ ఈస్ రిటర్న్ అబౌట్ ది ఏమని అంటే ఈ కుష్ఠుల యొక్క వస్త్రములను చింపివేయాలి తలను విరబోసుకోవాలి తన పై పెదవిని కప్పుకోవాలి ఆ తర్వాత అతడు ఊరి వెలుపలకి అతను వెళ్ళిపోవాలి మనుషుల మధ్యలో అతడు నివసించకూడదు ఊరు వెలుపలకి వెళ్ళిపోయిన తర్వాత అతను ఎవరికి కనబడకూడదు ఒకవేళ ఎవరైనా ఎదురుగా వచ్చినా లేకపోతే ఈ కుష్టు కలిగినటువంటి వారు ఎదురుగా వెళ్ళినా అపవిత్రులము అపవిత్రులమని కేకలు వేసి వీరు దాక్కోవాలన్నమాట లేకపోతే రాళ్లతో చావు కొడతారు వాళ్లను కలిగినటువంటి వారిని మా ఎదురుగా వస్తావా వారిని ముట్టుకుంటే అపవిత్రులమని తలంచేటటువంటి వారు లేమి కాండము పదమూడు అధ్యాయం నలభై ఐదు నలభై ఆరు అవసరాలు ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నాయి సోషల్లీ అవుట్కాస్ట్ స్పిరిచువల్లీ టు అవుట్కాస్ట్ దే కెనాట్ గో టు దెంపుల్ ఆఫ్ ద లాడ్ అండ్ ప్రే దే కెనాట్ గో టు ఫ్యామిలీస్ దే కెనాట్ మీట్ దర్ ఫ్రెండ్స్ వారు తమ స్నేహితులను కలుసుకోలేరు కుటుంబ సభ్యులను కలుసుకోలేరు మరి ముఖ్యముగా వారు దేవాలయమునకు వెళ్ళి దేవునిని స్థుతించి ఆరాధించి పూజించలేరు వెలపలే వారు ఉండాల్సిందన్నమాట దేవుని ప్రియమైనటువంటి ప్రజలారా దే ఆర్ అలోన్ సైడ్ ద డోంట్ హ్యావ్ కాంటాక్ట్ విత్ ద కమ్యూనిటీ ఆర్ ఆపర్చునిటీ టు వర్షిప్ ఇన్ ద శాంక్చురీ ఆఫ్ ద లాడ్ ద అఫ్లిక్టెడ్ పర్సన్ ఈజ్ యాజ్ వెల్ యాజ్ డెడ్ ఈ కుష్టు వచ్చినటువంటి ఆయన చచ్చిన వాణితో సమానంగా ఉంటాడు అవును ఏ లెపర్ ఈజ్ నాట్ హీల్డ్ హీస్ క్లెన్స్డ్ కుష్టు కలిగినటువంటి ఆయనకు స్వస్థత కాదు ఆయనను ఏం చేస్తారంటే శుద్ధీకరణ కలుగజేస్తాడు ఎస్ ఈ యొక్క లెప్రసీ వ్యాధి కంటే ఇంకా ఘోరమైనటువంటి వ్యాధి కలిగినటువంటి ఉందా ఏమైనా దానినే బైబిల్ గ్రంథము ఏమంటుందంటే పాపరోగము సెల్ఫ్ డిస్ట్రక్టివ్ సెల్ఫ్ అవుట్కాస్ట్ ఈ పాపము చేసినటువంటి వారికి శరీరము పాడైపోతుంది వారి లోపల ఉన్నటువంటి అవయవాలు పాడైపోవటం మాత్రమే కాదు వారి ఆత్మ కూడా నశించిపోతున్నది కుష్ఠరోగం వచ్చినటువంటి వారికి బయట లోపల మాత్రమే వారి ఆత్మ రక్షింపబడవచ్చును కానీ పాపరోగము ఎవరికైతే సోకుతుందో హృదయము ఘోరమైనటువంటి వ్యాధి గలదు ఆ వ్యాధి కలిగినటువంటి పాపరోగం ఎవరికైతే సోకుతుందో వాళ్ళు దేవుని సన్నిధానంలోనికి వెళ్ళలేరు తమ్మును తాము వారు దూరపరుచుకుంటారు కుటుంబీకులతో వారికి ప్రేమ సమాధానం ఉండదు వారు స్నేహితులతో కూడా సరైన విధంగా కలవకుండా తమ్మును తాము వెలివేసుకున్నటువంటి స్థితిలో ఏకాంతతను కోరుకొని పాపము చేత పట్టబడినటువంటి వాళ్ళు దిస్ డిజీజ్ ఈజ్ సెన్ Is there no healing? Is there no cleansing? Yes. There is healing and there is cleansing. Hallelujah. Swastuta Unadi, Shuddhi kula Unadi. When? The cleansing is when one who is afflicted will encounter Jesus Christ the Redeemer. Hallelujah. క్రీస్తు ప్రభువును ఎవరైతే ఎదుర్కొంటారో ఆయనను కలుసుకుంటారో వారికి స్వస్థత కలదు వారికి శుద్ధీకరణ కలదని దేవుని వాక్యము సలభిస్తూ ఉంటున్నది మనం ఒకసారి లుక రాసినటువంటి సువార్త పదిహేడవ అధ్యాయము పదకొండు నుంచి పంతొమ్మిది వచనాలలో గల దేవుని వాక్యమును మనం చూసినట్లయితే యేసు క్రీస్తు ప్రభు ఎరుషలేమునకు వెళ్తూ ఉన్నాడు డైరెక్ట్గా ఆయన ఎరుషలేమునకు వెళ్ళవచ్చును కానీ ఆయన ఎరుషలేమునకు వెళ్ళ వెళ్ళే మార్గమో అలా చుట్టూ తిరిగి వెళ్తున్నాడు అన్నమాట ఎందుకు క్రీస్తు యేసు పాపులను ప్రేమించేటటువంటి దేవుడు రోగులను ప్రేమించేటటువంటి దేవుడు కుష్టు కలిగినటువంటి వారిని ప్రేమించే దేవుడు కాబట్టి చాలామంది రోగి ఇక్కడుంటే ఇటుపక్క నుంచి వెళ్ళిపోతారు కానీ ఏసుక్రీస్తు ప్రభు ఏం చేస్తాడంటే రోగి ఇక్కడుంటే ఆయన వెళ్ళవలసిన స్థానం ఇట ఆయన ఎలా వారిని కలుసుకోవాలని వారి దగ్గరికి వచ్చే దేవుడు ఏసుక్రీస్తు ప్రభు నిన్ను నీవు వెలివేసుకున్న స్థితిలో ఉన్నావా లేకపోతే నిన్ను మనుషులు వెలివేశారా నీవు పనిచేస్తున్న స్థలములో నీ ఒంటరి దానవో ఒంటరి వాడవైపోయావా ఏ కారణము బట్టి సరే ఆర్ యూ ట్రీటెడ్ లైక్ అన్ అవుట్ క్యాస్ట్ అట్ ద ప్లేస్ ఆఫ్ యువర్ వర్క్ ఆర్ ఇన్ యువర్ ఫెలోషిప్ ఆర్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ వర్షిప్ ఆర్ ఇన్ యువర్ ఫ్యామిలీ అమంగ్ యువర్ రిలేటివ్స్ ఫియర్ నాట్ జీజస్ ఈస్ కమింగ్ టు యూ వెర్ ఎవర్ యు ఆర్ నిన్ను నీ కుటుంబీకులు వెలివేసారా నీ బంధువులు నిన్ను తాకకుండా చూస్తూ ఉన్నారా లేక నీవు పనిచేస్తున్నటువంటి స్థలములు నిన్ను ఒంటరివాణి చేసేసి నిన్ను బాధిస్తున్నారా భయపడకు యేసు క్రీస్తు ప్రభు నీవున్న స్థలమునకు ఆయన వస్తున్నాడు ఆ ఇటు వెళ్ళవలసిన యేసు ప్రభు ఇలా అన్నమాట ఎరుషలేమునకు వెళ్ళాల్సినటువంటి ఆయన సమరయగుండా ఆయన ప్రయాణము చేస్తూ ఉన్నాడన్నమాట అప్పుడు ఆ యొక్క గ్రామంలోనికి వెళ్ళుచుండగా పది మంది కుష్ఠ ఆయనకు ఎదురుగా వచ్చి దూరంగా నిలిచిరే పది మంది కుష్ఠరగులు కాలనీ ఆఫ్ లెపర్స్ ఈ పది మంది కుష్ఠరగులు యేసు ప్రభువును చూశారు దూరము నుండి చూశారు ఏం చేస్తున్నారు వాళ్ళు దే ఆర్ క్రయింగ్ అవుట్ జీసస్ వై డి క్రై హూ ఈస్ జీజస్ టు దమ్ టు ద లెపస్ ఈ కుష్టు సోకినటువంటి వారికి యేస్సు ఎవరు వారికి ఏం తెలుసు దట్ ఈస్ ఫెయిత్ ఇన్ గాడ్ అది నిజమైనటువంటి విశ్వాసము వారు టీవీ ప్రోగ్రామ్స్లో చూడలేదు లేకపోతే అద్భుత కార్యం గురించి వారు చూసి ఓ ఈయన బాగు చేస్తాడంట లేకపోతే ఈయన చేతులు పెడితే బాగైపోతుందంట లేకపోతే ఈ నన్ను ముట్టుకుంటే మేము బాగా అయిపోతామంట లేకపోతే వీరికి సహాయం చేస్తే మాకంతా అప్పుల బాధల నుంచి విడుదల పొందుతామంటే వీరి దగ్గరికి వెళ్తే మా సంచులను తెరుస్తా డబ్బులు కనబడతాయంట నో దే బిలీవ్డ్ ఇన్ జీసస్ యాజ్ గాడ్ హలూయ ఏం చేస్తున్నారు పది మంది కుషరాగులు చూద్దామా పదమూడో వచ్చినము ఏసు ప్రభువా అని పిలుస్తున్నారు నీ దుఃఖములో నీ వ్యాధిలో నీ యొక్క బాధలో నీ ఒంటరితనములో నీవు కృంగిపోతూ ఉన్నప్పుడు ఎప్పుడైనా ఏసు ప్రభువా అని పిలిచావా పిలిచి ఉండవచ్చును కానీ ఏ విధంగా నీవు పిలుస్తున్నావు ఒక్కసారి మనము బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే ఇక్కడ వాక్యం ఈ విధంగా సెలవిస్తున్నది ఏ మమ్మును కరుణించుమని కేకలు వేసిరి లెపర్స్ దే 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 క్రైడ్ క్రైడ్ అవుట్ అవుట్ నాట్ క్రైస్ట్ ఆస్ మాస్టర్ దే డిడ్ నాట్ గో టు ద మాస్టర్ ఆఫ్ దిస్ వరల్డ్ ది వెంట్ టు రెడీ మార్క్ జీసస్ క్రైస్ట్ నోయింగ్ దట్ హీఈర్ మాస్టర్ వారు ఎక్కడ హీలింగ్ మీటింగ్స్కి వెళ్ళలేదు ఈ పది మంది క్రిస్తు రోగులు ఎక్కడ ఆల్ నైట్ ప్రేయర్కి వెళ్ళలేదు ఏ గెట్ గెట్టుగెదర్కి వెళ్ళలేదు ఏ స్పిరిట్ ఫెస్టివల్స్కి వెళ్ళలేదు కానీ వారికి తెలుసు యేసు ప్రభు అని నీవు నమ్ముతున్నావా ఆ విధంగా ఏసు ప్రభు అని నీ హృదయములో నమ్ముతున్నావా అది నిజమైనటువంటి నీ హృదయములో జరిగేటటువంటి మార్పు దేవుడు కోరుకునే మార్పు ఆయన నీలో నాలో చూస్తున్నటువంటి మార్పు ఈ పది మంది కేకలు వేయగానే ఏం చేస్తాడు యేసు ప్రభు లోకా సువార్త పదిహేడవ అధ్యాయం పద్నాలుగో వచనంలో మనం చూస్తాం ఆయన వారిని చూసి వారు దూరములో ఉండగానే వారితో చెప్పాడు మీరు వెళ్ళి యాచకునికి కనపరుచుకొనండి జీసస్ వెన్ హీ సెట్ గో ది స్టెన్ లెపర్ స్టార్టెడ్ గోయింగ్ టు ద టెంపుల్ వీరు దేవాలయమునకు రాకుండా వెలివేయబడినటువంటి వాళ్ళు శరీరమంతా కుష్టుతో నిండి ఉన్నారు అలాంటి వారు ఏసు క్రీస్తు ప్రభు మీరు వెళ్ళండి అనగానే దే స్టార్టెడ్ గోయింగ్ టు ద టెంపుల్ టు షో షోధెం టు ద ప్రేస్ ఏం చూయించుకుంటారు ఇంకా స్వస్థత కలగలే కదా వారికి ఇంకా ఆ యొక్క వ్యాధి అలాగే కనబడుతూ ఉంది కదా దట్ ఈస్ ద అథారిటీ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అది క్రీస్తు యేసునకు కలిగినటువంటి అధికారము నిన్ను ఎవరు వెలువెలిసినా దేవుని సన్నిధానంలో నీకు రానివ్వకపోయినా నిన్ను బాధిస్తున్నా నిన్ను వేధిస్తూ ఉన్నా ఏసు ప్రభువు మాట మాత్రము నీతో మాట్లాడినా మాట మాత్రము ఆయన సెలవిచ్చినా నీవు వెంటనే నీ యొక్క జీవిత యాత్రలో మార్పును చూస్తావు నామం నాకు మాయమ గాక ఇది మనుష్యుల వలన కలిగేటటువంటిది కాదు కేవలము దైవ కుమారుడైన క్రీస్తు యస్సు వలన కలిగేటటువంటి కార్యము మాత్రమే శుద్ధీకరణ క్లెన్జింగ్ ఈ పది మంది కుష్ఠ రోగులు అయ్యో మేము ఇంకా బాగా కాలేదు కదా అని వారు అక్కడ నిలబడలేదు ఏసు ప్రభు మాట్లాడాడు మాతో మేము వెళ్తూ ఉన్నాం ఫోర్త్ విత్ ఫేత్ విశ్వాసము కలిగి ఉన్నారు ఈయన యేసు ప్రభు అని దేవుడని ఆయన మాట్లాడగానే వీరికింకా గొప్ప విశ్వాసం వచ్చేసింది మూలముగా అంతకంతకు విశ్వాసము దేవు నామం నాకు మయమ కలుగును గాక even before they were healed they believed in the word of jesus christ that is faith mr rus ashpoil askintoral urwaste ilanti skin disease nikuna ipude prabhu ninnu shuddhikaristhunnadu every skin disease in jesus name i command them ఈ వాక్యమున విన్నటువంటి వారి శరీరములో ఎలాంటి అపవిత్రత ఉన్నా అది నామమున పవిత్రపరచబడుచున్నది వారు వారు వెళ్తూ ఉన్నారు దట్ ఆ విశ్వాసము నీవు కలిగి ఉండాలి నేను కలిగి ఉండాలి వర్డ్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ దేనిని బట్టి వారు విశ్వాసమును కలిగి ఉన్నారు విశ్వాసముతో వారు వెళ్ళిపోచుంటున్నారు యోహాను రాసినటువంటి అధ్యాయము మూడవ వచనములో బైబిల్ గ్రంథము ఈ విధంగా గొప్ప సత్యమును మనకు బయలుపరుస్తున్నది చాప్టర్ అండ్ వర్స్ త్రీ ఎవరైతే దేవుని వాక్యమును జాగ్రత్తగా చదువుతూ ఉంటారో ఎవరైతే ఈ వాక్యము నా కొరకే అని వాళ్ళ వాక్యమును తీసుకొని చూంటారో ఎవరైతే దేవుడు నాతో మాట్లాడాలని కోరుకొని ఉంటారో ఎవరికైతే స్వస్థత కావాలని ఎవరికైతే శుద్ధీకరణ కావాలని అపవిత్రత యావత్తు పోవాలని ఎవరైతే ఆశపడుతూ ఉన్నారో వారికి ఈ దినమున యోహాను సువార్త పదిహేనవ అధ్యాయం మూడవ వచ్చరములో వ్రాయబడినట్లుగా నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు యేసు క్రీస్తు ప్రభు నీతో మాట్లాడుచుంటున్నాడు ఆయన నీతో మాట్లాడినప్పుడు నీకు పవిత్రత కలుగుతున్నది ఆయన మాటలు నిన్ను పవిత్ర నీ అపవిత్రత యావత్తు పోనట్లుగా ఆయన మాటలు ఆయన చిందించిన ప్రశస్తమైన రక్తము ఆయన వాక్యము నిన్ను శుద్ధీకరిస్తున్నది క్లెన్జింగ్ 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 Cleansing in jesus name the spoken word of god you are already clean because of the word i have spoken to you says jesus to you today you are made clean by his word today నీవు ఈ దినమున ఆయన మాట్లాడినటువంటి మాటవలన మీరు శుద్ధికరన పొంది ఉంటారు you are cleansed

యోహాన్ రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఏడవ వచరంలోను ఎఫ్ఎస్సి పత్రిక మొదటి అధ్యాయము ఏడవ వచ్చ్రంలోను రోమా పత్రిక ఐదవ అధ్యాయం తొమ్మిదవ వచరంలోను రోమ పత్రిక మూడవ అధ్యాయము ఇరవై ఆరో వసరంలోను పేత్తూరు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం పంతొమ్మిదవ వచ్చ్రంలోను మీకు శుద్ధీకరణ క్లెన్జింగ్ ఆయన రక్తము ద్వారా కలుగుతుంది ఆయన మాట ద్వారా కలుగుతుందని దేవుడు ఈ దినమున నీకు సెలవిస్తున్నాడు నాతో మాట్లాడుచుంటున్నాడు మనందరితో మాట్లాడుచుంటున్నాడు కాబట్టి వారు వెళ్ళుచ్చు ఉండగా లూకా వార్త పదిహేడవ అధ్యాయం పదిహేనవ వచ్చినం చూసినట్లయితే వారు ఇంకా దేవాలయంలోకి వెళ్ళుచు యాజకులకు కనపరుచుకోవాలనుకునే సమయంలో అప్పుడు వారు అని వ్రాయబడింది హలలుయ్యా ఎంత విశ్వాసమో చూడండి యేసు ప్రభు చెప్పిన మాటను వారు నమ్మారు మనుషుల మాటను కాదు యేసు వారితో మాట్లాడాడు ప్రభు మీరు వెళ్ళండి అంటే వారు వెళ్ళారు ఒబీడియన్స్ బ్రింగ్స్ బ్లెస్సింగ్స్ నీవు లోపడితే నీకు ఆశీర్వాదములు పది మంది శుద్ధులైతే ఎంతమంది వచ్చారు ఒక్కడే వచ్చాడు అది నిజమైన విశ్వాసం హీలింగ్ జరుగుతుంది నీవు స్వస్థత నొందిన తర్వాత నీ ఆత్మీయ స్థితి ఏమిటి ఇదిగో ఈ పదవ వాడు సమరేయుడు ఈ అన్యుడు తప్ప దేవుడిని మైమపరచబ పరచడానికి ఎవరూ రాలేదా అని యేసు ప్రభు ఆయన ఎంతో బాధతో అంటున్నాడు స్వస్థత నొందిన తర్వాత శుద్ధీకరణ కలిగిన తర్వాత క్రీస్తు యేసు నుద్దుకు వచ్చి నీవే దేవుడవని ఆయన ముందు మోకరించి ప్రార్థించడమే నిజమైనటువంటి విశ్వాసము సజీవమైనటువంటి విశ్వాసము ఎదుగుచున్నటువంటి విశ్వాసము ఆ విశ్వాసమును మనము కలిగి ఉండాలి కాబట్టి లూకాసు వార్త పదిహేడవ అధ్యాయం పంతొమ్మిదవసములో యేసు క్రీస్తు ప్రభు ఏమంటున్నాడంటే నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచును అది దేవుని యుద్ధకు వచ్చి నీవు మోకరించి నీవే దేవుడు అని ఒప్పుకున్నావా అది నిజమైన విశ్వాసము అలాంటి విశ్వాసము నీ జీవితంలో దేవుడు ఇప్పుడే కలగచేయునుగాక తలలు వంచి ప్రార్థించుకున్నామా ప్రభా ఈ దినమున ఈ వర్తమానమును వినినటువంటి వారి శరీర ప్రాణాత్మలను నీ రక్తము చేత శుద్ధీకరించి పవిత్ర పరచమని ప్రార్థిస్తూ ఉంటున్నాను ఎవరైతే పవిత్రమైన జీవితము పరిశుద్ధమైన జీవితం జీవించాలనుకుంటుంటున్నారో వారి శరీరం ఏ విధంగా ఉన్నా నీవు వారి ఆత్మలను నీవు రక్షించి నీవు లకై వందనాలు వీరి కుటుంబాలలో ఐశ్వర్యమును కుమరించండి వీరి కుటుంబాలలో శాంతి సమాధానమును కలగజేయండి ప్రతి వ్యాధి రోగములో నుంచి విడుదలను కలగజేసి స్వస్థపరిచినందుకు వందనాలు ప్రతి ఆత్మను రక్షించినందులక వందనాలు ఏసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ గాడ్ బ్లెస్ యు బ్రదర్ గాడ్ బ్లెస్ యు సిస్టర్ ఆర్ అడ్రస్ జి సలోమి చార్ల్స్ హౌస్ నంబర్ 12 8 236 by 7 by 1, New Metaguda, Second Raband five zero 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 one seven. For further details, contact mobile number 944 Encourage us to take the gospel to the millions with your generous offer.